గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నటి పిఆర్ వరలక్ష్మి గారి గురించి తెలుసుకుందాము. వరలక్ష్మి గారు 1970-80లో మలయాళం, హిందీ, తమిళం, కన్నడం, తెలుగు అన్ని భాషల్లో ఒక వెలుగు వెలిగారండి. 1980లో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు. మొత్తం 800 సినిమాలు నటించారు. 30 ఏళ్ల కిందటే వారి భర్తతో చిన్న మనస్పర్ధ కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలండి. వారి భర్త యుఎస్లో ఉన్నారంట. బతుకున్నారో లేదో కూడా తెలియదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ ముగ్గురు సీఎంలతో పనిచేశారండి. 2 తరాల నటులతో కూడా నటించారు. మళ్ళీ మూవీస్ వచ్చేసేసి ఆమె నటించిన మూవీస్ అంకురం, సంసారం, మెకానిక్, ఇదే పెళ్ళాం బాబాయ్, చెన్నపట్నం చిన్నోళ్ళు, శ్రీదేవి కామాక్షి కటాక్షం, స్టేషన్ మాస్టర్, ఇల్లు ఇల్లాలు పిల్లలు, మయూరి, కలవారి సంసారం, గడిసరి అత్త, సొగసరి కోడలు, స్వర్గం, భక్త కన్నప్ప, సీతా కళ్యాణం, ఈ కాలపు పిల్లలు, మాయా మత్స్యేంద్ర, జేబు దొంగ, తోటరాముడు, ఇంటి కోడలు, మనుషుల్లో దేవుడు, ధనమా దైవమా, కొడుకు కోడలు, శ్రీకృష్ణావతారం, నాటకాల రాయుడులో నటించారండి. హిందీ సినిమాలు వచ్చి సీత, స్వయంవర్, దేవి దుర్గాశక్తి, పార్టీకే పీచే. మొదట చెల్లెల పాత్రలు చేశారు. ఆ తర్వాత ఏమో హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత దేవత పాత్రలు చేశారు. ఆ తర్వాత గయ్యాళి అత్త పాత్రలు చేశారు. ఇప్పుడు భామ పాత్రలు చేస్తున్నారండి. ఎక్కువ రాధిక గారు తీసిన సీరియల్స్లో ఉంటారు, తెలుగు డబ్బింగ్ సీరియల్స్లో. మన తెలుగు సీరియల్స్లో ఇది కన్నా కాదు, అత్తమ్మ, అమ్మాయి కాపురం అనే తెలుగు సీరియల్స్లో నటించారండి. మంచి నటీమణి, ఏ పాత్రలో అయినా జీవిస్తారండి. నాటకాల రాయడలో ఒక సాంగ్ చాలా బాగుంటుందండి, నాగభూషణ్ గారు చెల్లెలుగా చేస్తారు. సినిమాల్లో అన్నిట్లో గయ్యాళ పాత్రలలో బాగా ఫేమస్. గయ్యాళి అత్తగా చేశారు ఎక్కువ పాత్రలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చెన్నైలో నివసిస్తున్నారు. వారి భర్త వచ్చి ఇంజనీర్ అంటండి. పిల్లలు కూడా ఇంజనీర్లే, అల్లుళ్ళు కూడా ఇంజనీర్సే అండి. ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్న ఆర్థిక సమస్యల కారణంగా మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారంటండి. యుఎస్లో వెళ్ళిపోయారంట వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదంట. తెలుగు సినిమాలు తనను పెద్దగా ఆదరించలేదు తెలుగు ఇండస్ట్రీ అని అంటారు.